జబర్దస్త్లో మేము చూసాం ఇదంతా ఓకే అసలు మహిళారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చదువుకున్నారు ఎలా వచ్చారు ఇక్కడ దాకా అంటే నాది నేటివ్ వైజాగ్ అంటే మా అమ్మ నేటివ్ విజయనగరం తర్వాత మ్యారేజ్ అయ్యాక వైజాగ్ వచ్చేసారు తర్వాత గోష హాస్పిటల్ హాస్పిటల్ ఉంటుంది వైజాగ్ లో ఆ దాంట్లో పుట్టాను సో సాయంత్రం ఫైవ్ థర్టీ గంట మా అమ్మ చెప్పింది సో అక్కడ వైజాగ్ లో అలాగా తర్వాత నుంచి ఇంకా వైజాగ్ లోనే పెరిగాను తర్వాత ఇంకా ఫీల్డ్ కోసం అని చెప్పి ఇటు సైడ్ వచ్చాను హైదరాబాద్ నేను చదివింది డిప్లొమా ఇన్ మెట్లర్జీ కొంచెం టఫ్ సబ్జెక్టే యాక్చువల్గా బీటెక్ కూడా చేయాలని ఉండేది నాకు అదే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల అంటే డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే చనిపోయారు ఇంకో టూ ఇయర్స్ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడితే డిప్లొమా ఫినిష్ చేసాం కదా గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఎక్కువ ఫీజులు అవసరం లేదు కదా జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది సో అలా ఫినిష్ చేసి ఇంకా తర్వాత జాబ్ చేశాను మెట్రాలజీ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ ఆప్షనల్ చాలా మంది సెలెక్ట్ చేసుకోరు కూడా కష్టం అని కదా ఎందుకు అది తీసుకున్నారు పర్టికులర్ గా ఎవరైనా సజెస్ట్ చేశారా అలా ఏం లేదు నాకు అంటే అది ఆ కోర్స్ ఎవరో తీసుకోరు కదా సో రేర్ కోర్స్ కదా సో వీల్ గెట్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనిపిస్తుంది ఇంకా అందుకే నచ్చింది మరి అటువైపు అసలు అంటే ఏమైందంటే మాది 3 1/2 ఇయర్స్ కోర్స్ కదా మాదింకా రిలీవ్ అవ్వడానికి ముందు సేల్ లో కొన్ని జాబ్స్ పడిపోయి ఆ తర్వాత మేము రిలీవ్ అయ్యే టైంకి మాకు ఎక్కడ కూడా ఆపర్చునిటీ దొరకలేదు ఇంకోటి మాకు వచ్చింది అతి పేరు ఏదో సంథింగ్ దాని పేరు ఆ కంపెనీ ఏంటంటే ఛత్తీస్ గఢ్ ఉంటది అది ఛత్తీస్ గఢ్ చీ చీఢ్ చండీగఢ్ లో ఉంటది సో వాళ్ళు ఎవరైనా తీసేసుకుంటారు అందులోకి ఆ నీళ్ళని లేదు మెట్లార్జీ అయితే జారు తీసేసుకుంటారు ఫెయిల్ అయిపోయినా తీసేసుకుంటారు సో ఆ టైప్ ఆఫ్ కంపెనీ అది కాకపోతే అది ఇంకా జాయిన్ అయితే లేదు అందుకే వేస్ట్ అనిపించింది దానికి వెళ్ళలేదు నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను అప్పట్లో సేల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైనా పడతాయేమో అని చూసాను బట్ ఎక్కడ పడలేదు లాస్ట్ కి ఇంకా ఇంట్లో ఉంటే ఇబ్బందిగా ఉంది ఇంకా అందుకని చెప్పి హాస్పిటల్ అని ఒక ఫార్మసీ కంపెనీలో జాబ్ దొరికింది అందులో జాయిన్ అయ్యి వెళ్తుంటారా వైజాగ్ అప్పుడప్పుడు ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఒకసారి అన్న వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు మీరు ఒక్కలేనా అన్నదమ్ములు అక్క చెల్లి ఒక్కడే అబ్బాయి ఓకే ఓకే చాలా ముద్దుగా పెంచారేమో ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉందా ఫైటింగ్స్ ఉండవు ఏముండవు బట్ అది కూడా మిస్ అవుతుంది నా ఫీలింగ్ ఎప్పుడు అలా ఏమి అనిపించలేదు నాకు అండ్ ఇన్ఫాక్ట్ నాకు లోన్ లైఫ్ బాగా నచ్చుతుంది ఒంటరితనం బాగా ఇష్టం కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు టచ్ లో ఉండడం చాలా తక్కువ కాలేజ్ ఫ్రెండ్స్ ఉండడమే తక్కువ మాది ఎంఎస్టీ బ్యాచ్ ఎంఎస్సీ అంటే వైజాగ్ నుంచి విజయనగరం అప్ అండ్ డౌన్ చేసే బ్యాచ్ మేము ఇంకా డిప్లొమా నా కాలేజ్ విజయనగరం మహారాజా కాలేజ్ ఫుల్బాక్ కాలనీ సో వైజాగ్ నుంచి విజయనగరం అప్ అండ్ డౌన్ చేసేవాడిని సో అందువల్ల ఏంటంటే మాతో పాటు అప్ అండ్ డౌన్ చేసే బ్యాచ్ ఉంటారు కదా సో వాళ్ళు మేము ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళం నేను మేము అంటున్నా నేను అలా ఫ్రెండ్స్ అయ్యాం ఇంకా తర్వాత కాలేజ్ లైఫ్ తర్వాత ఇంకా పెద్దగా ఏం కాంటాక్ట్ లేదు సో ఎలా ఉండేది కాలేజ్ లైఫ్ బంక్ కొట్టి సినిమాలు చూడడం ఇలా అంటే ఎలాంటి స్టూడెంట్ మహిదర్ నాట్ ఫెయిల్ ఉన్నా లైక్ అంటే ఫస్ట్ ఇయర్ లో నిజంగా చాలా బంక్ కొట్టేవాడిని ఫస్ట్ ఇయర్ లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ లో నేను ఫస్ట్ ఇయర్ లో ఇరవై ఆరు సినిమాలు చూసా కాలేజ్ ఎగ్గొడ్డి అమ్మో అంటే ఇరవై ఆరు రోజులు పర్లేదు బాగా సెవెంటీ ఎయిట్ ఎంత ఉన్నది సరిపోయింది ఇరవై ఆరు సినిమాలు చూసినా అంటే ఒక రోజే నేను ఏం చేసేవాడి అంటే మా కాలేజ్ అటెండెన్స్ ఎలా ఉండేదంటే త్రీ అంటే సెవెన్ క్లాసెస్ ఉండేవి త్రీ క్లాసెస్ వస్తే హాఫ్ డే ఫోర్ క్లాస్ వచ్చిన హాఫ్ డే ఫైవ్ క్లాస్ వస్తే ఫుల్ డే సిక్స్ సెవెన్ రాకపోయినా అవసరం ఉండేది కాదు టూ వస్తే మాత్రం ఏది ఇవ్వరు హాఫ్ డే కూడా ఇవ్వరు సో నేను ఏం చేసేవాడు అంటే త్రీ క్లాసెస్ కుండి వెళ్ళిపోయామండి సినిమాకి హాఫ్ డే పడిపోయేది ఒక్కోసారి ఏమేది ఫైవ్ క్లాసెస్ కుండి మ్యాట్ షోకి వెళ్ళిపోయాండి ఫుల్ డే పడిపోయేది సినిమాకి ఒక లేండి మళ్ళీ ఫ్రెండ్స్ తో వెళ్తే అప్పట్లో మా మా పరిస్థితి చాలా పూర్గా ఉండేది మిడిల్ క్లాస్ కూడా మిడిల్ క్లాస్ అనుకోవచ్చు కానీ కండిషన్ అయితే బాగుండేది కాదు మరి ఎలా ఇంటి దగ్గర మా ఫాదర్ ఆటో డ్రైవర్ అప్పట్లో సో తక్కువ ఇన్కమ్ ఉండేది బట్ ఓకే సర్వైవ్ అయ్యే సో నాకు రోజుకి ఒక ఫైవ్ రూపీస్ ఏమైనా కొనుక్కోవడానికి ఇచ్చేవారు అప్పట్లో అవి రెండు రోజులు దాల్చుకుని టెన్ రూపీస్ టికెట్ అప్పట్లో విజయనగరం రంజని శివరంజని ఎన్సిఎస్ ఆ విజయనగరం థియేటర్ అన్నింటిని కూడా టికెట్ టెన్ రూపీస్ ఉండేది అప్పట్లో వెళ్ళిపోయావండి సినిమాకి కంపల్సరీ పాకెట్ మనీ అయితే ఇవ్వాల్సింది అవి ఇచ్చిన కొనుక్కోవడం అనేసి ఇలా సినిమాకి వెళ్ళిపోయాం మొత్తానికి ఏదో ఒక ఎంజాయ్మెంట్ అది ఫస్ట్ ఇయర్ ఓకే సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లోనే మా ఫాదర్ జనిపారు కదా ఇంకా చదువునిం కంప్లీట్ గా ఇవన్నీ మానేసి ఇంకా రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది అవ్వని ఏం కాదు ఇంకా నాకే ఇంకా అప్పుడు ఇంకా మూడఆఫ్ ఉంటది నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ వర్కింగా మదర్ ఏంటంటే ఒక చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీస్ లో రిసెప్షనిస్ట్ గా ఆ తర్వాత ఒక అది ఒక ఆటో ఫైనాన్స్ లో చేశారు ఇంకొకటి ఈ ఇండ్లకి ప్లాస్టరింగ్ అన్ని చేసే ఐటమ్స్ ఉంటాయి చూడండి షాప్ లో చేసారు అలా చేసేవారు అలా నేను సెకండ్ ఇయర్ అయిపోయాక థర్డ్ ఇయర్ ఏంటంటే ట్రైనింగ్ కదా మాకు మాది మెటలార్జీ శాండ్విచ్ కోర్సు అంటే డిప్లొమాలో శాండ్విచ్ నాన్ శాండ్విచ్ అని ఉంటాయి శాండ్విచ్ అంటే త్రీ అండ్ హాఫ్ నాన్ శాండ్విచ్ అంటే త్రీ ఇయర్స్ ఓకే ఈ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇవన్నీ నాన్ శాండ్విచ్ మెటార్జీ కెమికల్ ఇవన్నీ శాండ్విచ్ అయితే మమ్మల్ని శాండ్విచ్ అని ఎందుకంటారు తర్వాత అర్థమైంది మాకు ఎందుకంటే మాది మూడున్నరేళ్ళు కదా మూడున్నర ఏళ్ళు చదివి బయటకు వచ్చాక ఇంకొక ఆరు నెలలు శాండ్విచ్ అయిపోతాయి అందుకు మమ్మల్ని శాండ్విచ్ కోసం అని పిలుస్తారు తర్వాత అర్థమైంది ఎందుకంటే ఈ సెట్లో చేరలేము ఎం సెట్ చేరలేం ఎందుకంటే ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ వెయిట్ చేయాలి ఉండిపోతాం కదా అందుకు శాండ్విచ్ బాగుంది దానికి మీరు తర్వాత పెట్టుకున్న పేరు అది ఓకే సో మొత్తానికి జాబ్ ఎప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్ అంటే నేను నాది నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిలీఫ్ డిప్లొమా టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలైలో ఇంటర్వ్యూకి వెళ్ళాను టూ థౌసండ్ సెవెంటీన్ జూలైలో టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్ లో కాల్ లెటర్ వచ్చి చేద్దాం అనే ఆలోచనతో వెళ్ళారా లేదు అప్పటికే మీ డ్రీమ్ వేరే ఉండింది తప్పదు కాబట్టి డ్రీమ్ లేదు నాకు అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవాడిని బట్ రావట్లేదు కదా ఇప్పుడు ఏమి కూడా ఇంట్లో ఉంటే ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది కదా ఖాళీగా ఉంటే సో ఉంటాయి మాటలు వస్తుంటాయి కదా అదే మా అమ్మా అంటే ఖాళీగా ఉంటున్నావు కదా ఇల్లు ఏదో పని చేయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు షాప్కి వెళ్ళి నా కిరాణా సరుకులు తెమ్మందండి అప్పట్లో జరిగింది ఇలాగే జరిగింది ఒక ఇన్సిడెంట్ కిరాణా సర్కుల్ ఏవో తెమ్మంది అబ్బా నేను అల్లని అమ్మా నువ్వు వెళ్ళు నీ అలవాటే కదా వెళ్ళి తెచ్చుకోండి ఏ జాబ్ లేదు ఏట్లేదు ఖాళీ కదా వెళ్ళి తీసుకురా ఇంకా అట్లా వస్తుంటాయి కదా ఇంకా తర్వాత సర్లేంకి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఏదో కంపెనీ అని చెప్పి జాబ్ లో జాయిన్ అయిపోయాను కాలేజ్ లైఫ్ లో ఏం లవ్ అలాంటివి లేవా క్రష్ లు అప్పట్లో ఇంకా ఏట్లు లేదు మన పరిస్థితి క్రష్ అయిపోయి ఉండేది ఇంకా మన క్రష్ లు ఏమి ఉంటారు లేండి కానీ అప్పట్లో ప్రపోజ్ చేయలేదా మీకు లేదు లేదు అప్పట్లో మన ముద్దపప్పులు అంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిల విషయంలో అంటే అంటే అసలు పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు ఏం ఉండేది ఆ కోయటే బట్ నేను అప్పుడు కూడా ఇంతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాడిని ఇప్పుడు అమ్మాయి అప్పుడు అప్పట్లో కూడా ఇప్పుడు మా సార్లు ఒకసారి ఏం చేశారంటే ఒకసారి ఎవరో పేరు అది గుర్తులేదు ఆయన ఏం చేశాడంటే ముందు రోజు నేను థర్టీ మినిట్స్ లేట్ వచ్చానని చెప్పి నన్ను బయట ఆపేశాడు క్లాస్ రానివ్వలేదు డిప్లొమాలో డిప్లొమాలో నెక్స్ట్ డే ముగ్గురు అమ్మాయిలు క్లాస్కి థర్టీ ఫైవ్ మినిట్స్ లేట్ వచ్చారు వాళ్ళు రానిచ్చారు నాకు ఫుల్ కోపం వచ్చి క్లాసులో అందరి ముందు అరిచేశాను సార్ మీద ఎందుకు నన్ను రానివ్వలేదు వాళ్ళు ఎందుకు వాళ్ళని రానిస్తున్నారు వాళ్ళది ఏంటి ఎందుకు ఇలా ఇలా ఓపెన్ గానే మాట్లాడిస్తుంది అప్పట్లో సో నాకు ఏంటంటే అప్పట్లోనే కొంచెం యాంటీ అన్న ఫీల్ వస్తుంది కదా ఇంకా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టే వచ్చింది నేను అప్పుడు కూడా రాష్ అని ఎప్పుడు ఉండదు నాకు అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఓపెన్ హార్టెడ్ అన్నట్టే ఉండేది గుర్తుందా ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ గుర్తుంటుంది గుర్తుండిపోతుంది నాకు సార్ కూడా ఫేస్ గుర్తుంది నాకు ఆయన పేరే గుర్తులేదు ఆయన ఇప్పుడు వేరే కాలేజ్కి వెళ్ళిపోయారు ఆయన ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ తోనే లేకపోతే దాని వల్లనే పరవాడలో జాబ్ పోయిందా లేకపోతే మీరే వదిలేశారు లేదు అక్కడ వేరే ఇష్యూస్ అయ్యాయి అక్కడ అంటే అది వేరే షిఫ్ట్లో జరగాల్సిన వర్క్ని ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సూపీరియర్ అవ్వడం వల్ల ఆయన ఆయన టీము పని కొట్టడం కోసం ఏవేవో రిపేర్లు చేసేసి వచ్చేలా చేసి ఆ రిపేర్లు చేస్తున్నట్టుగా కవరింగ్ ఇచ్చి వర్క్ మొత్తాన్ని నెక్స్ట్ షిఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేసేవారు నెక్స్ట్ షిఫ్ట్ మాదే మొత్తం లోడ్ అంతా మా మీద పడింది ఇప్పుడు మేమేమని ఎక్స్పెక్ట్ చేస్తే ఈ రోజు వర్క్ దేనికి అప్పచెప్పారు ఏ షిఫ్ట్ వాళ్ళకి అప్ప సో వాళ్ళది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వర్క్ దాంట్లో అవుతుంది మిగతా టెన్ పర్సెంట్ మనం చేసి ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి అవి ఫిల్ చేయాల్సి ఉంటది ఆ డీటెయిల్స్ అన్ని మనం చూసుకోవడం ఇది ఒకటే మన వర్క్ ఉంటది వాళ్ళనుకొని వెళ్తాం కట్ చేస్తే అక్కడ టెన్ పర్సెంటే వర్క్ చేసి నైన్టీ పర్సెంట్ మాకు అప్ప చెప్తారు సో అట్లాంటి చూసిన తర్వాత ఇంకా కోపం వస్తుంది కదా అలా షిఫ్టింగ్ ఛార్జ్ మీద చాలా సార్లు నాకు జరిగి 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 కోప వచ్చి మేనేజర్ కంప్లైంట్ చేశాను అయితే మేనేజర్ ఏం చేశాడు రివర్స్లో నామేదే కంప్లైంట్ చేశాను మళ్ళీ సారీ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు నామేజ్ రివర్స్లో కంప్లైంట్ చేశాడు ఆయన ఎస్కేప్ అవ్వాలి కదా అంటే వాళ్ళు హిందీ వాళ్ళు ఏంటి షిఫ్ట్ ఇన్ఛార్జ్ హిందీ అతను మేనేజర్ తెలుగు అతనే అయితే ఆయన ఏమేం చెప్పాడు అలా ఏం లేదు సార్ అదంతా బాగానే ఉంది ఇంకా మనోడే బ్యాచ్ అయిన నెక్స్ట్ డే సెలవు పెట్టేస్తుంటాడు పర్మిషన్లు కూడా లేకపోయినా కూడా లీవ్స్ ఉన్నాయి కదా యూజ్ చేసుకుంటున్నా అంటాడు ఏమని అంటే వర్క్ సరి చేయడం అది అని చెప్పి చెప్పారు ఇంకా తర్వాత అలాగే ఆ ఇష్యూ మీద అలా ప్రొలాంగ్ అయింది అది ఇంకా ఫైనల్ గా అక్కడ ఇష్యూస్ వల్ల జాబ్ మానేసా మానేసి మానేసిన విషయం కూడా మామకు చెప్పలే అంటే ఆ రోజు ఇంటికి వెళ్ళి జాబ్ మానేసా అని చెప్పాను ముందు చెప్పలేదు అవునా సర్లే ఇంకో ట్రై చేస్తారా అలాగే తెలుసు ఇంత చెప్పినా చెప్పి అంతే హైదరాబాద్ అసలు జబర్దస్త్ లో ఆది అని అప్పుడే టీమ్ లీడర్ అయ్యారు సో ఆయన స్కిట్లు చూసేవాడిని చూసి అరే ఇలా నేను ఎందుకు రాయలేదు నేను రాయగలను కదా చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి అనిపించి నేను వచ్చాను అవి ఒక ఐదు స్కిట్లు రాసుకొని రావాలనిపించింది వచ్చాను ఆ తర్వాత అలాగా హైదరాబాద్ రాయడం మొదలైంది మొదలైంది ఇది మనకి జబర్దస్త్ ఇదంతా ఎక్కడ షూట్ ఫస్ట్ నుంచి జరిగేది ఫస్ట్ లో అన్నపూర్ణలో జరిగింది అన్నపూర్ణ ఫిఫ్టీన్ ఎకర్స్ పైన కొండ మీద ఉంటది కదా నేను వచ్చినప్పుడు అక్కడ జరిగింది తర్వాత ఒక రెండు మూడు మూడేళ్లు అక్కడే ఉంది తర్వాత ఇక్కడ నానక్రమ్ కూడా రావాలనే స్టూడియోకి మార్చారు ఇప్పుడు అక్కడే ఇప్పుడు అక్కడే జరుగుతుంది ఓకే సో ఒకసారి స్క్రిప్ట్ రైటర్ గా అదృష్టం పరీక్షించుకుందాం అని వెళ్ళిన మహిదర్ ఎందుకు గేట్ ముందు రెండు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది లోపలికి ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు ఎలా జేరు కదా అన్నపూర్ణ రూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి స్టూడియో రూల్స్ ఉంటాయి కదా అన్నోన్ అలవ్ చేయకపోవడం అలాగే అలవ్ చేయలేదు వాళ్ళు కూడా మూడో రోజు ఏంటంటే కొంచెం అలా రెండు రోజులు అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న టైంలో ఆయన కూడా వైజాగ్ అని తెలిసింది సెక్యూరిటీ సెక్యూరిటీ ముగ్గురు ఉన్నారు మెయిన్ అతను ఒక వైజాగ్ అని తెలిసింది నాది వైజాగ్ అని చెప్పాను ఈ గ్యాప్ లో ఇక్కడ వచ్చాక అకాడేషన్ ఎక్కడ లేదా అకామిడేషన్ ఉంది నాకు మా ఫ్రెండ్స్ డిప్లొమా చదివాని అని చెప్పాను కదా వాళ్ళు ఇక్కడ బీటెక్ చేశారు నార్సింగ్లో హాస్టల్లో ఉండేవారు వారు వాళ్ళ హాస్టల్ రూమ్ లో అనమాట అప్పుడు ఫస్ట్ కొన్నాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్నాను ఒక ఒక మూడు నెలల వరకు అంటే మూడు నెలలు అంటే నేను కంటిన్యూస్గా మూడు నెలలు అక్కడే లేనమాట నేను ఏం చేసేవాడిని అంటే షూ షూటింగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేవాడిని అప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవాడిని అవన్నీ అయిపోయాక మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయేవాడిని ఆ నాలుగైదు రోజులు అలా ఉంటూ అలా మూడు నెలలు గడిపాను అక్కడే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెండు మూడు నెలలు నా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు లక్ష్మణ్ అని చెప్పి వాడు డిప్లొమా ఫ్రెండే వాడు వాళ్ళ అన్నయ్య ఉంటుంటే ఆ ఇంట్లో ఉన్నాను కొన్ని రోజులు ఒక రెండు మూడు నెలలు తర్వాత బాగా ఒక తర్వాత సమీర్ అని చెప్పి లేడీ గెడబ్ చేసి ఒక అతను అతను ఒక హాస్టల్లో ఉంటే అతను ద్వారా హాస్టల్లో కొన్ని రోజులున్నాను ఇంకా దాసు అని చెప్పి పటాస్ ప్రకాష్ గారి టీమ్ లో చేసి అతను ఒక అతను అతను రూమ్ లో కొన్నాళ్ళు ఉన్నాను ఫైనల్ గా ఇంకా ఇంకొక రూమ్ లోకి నేను షిఫ్ట్ అయ్యాను నేను రెంట్ పే చేసిన రూమ్ అదే ఫస్ట్ దానికి ముందు ఇన్ని రూములు మారాను ఇప్పుడు అక్కడే ఉంటున్నారా లేదు లేదు ఫస్ట్ అది అక్కడ ఉన్నాను తర్వాత ఇంకా నేను వేరే వన్ బెడ్రూమ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాను ఇంక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్ షిఫ్ట్ అయ్యాను సొంత ఇల్లేనా హైదరాబాద్ రెంటెడ్ రెంటెడ్ ఇక్కడ హ్యాపీ ఓకే బాగుంది రైట్ ఓకే ఎప్పుడైతే మూడో రోజు లోపలికి అడుగు పెట్టారు ఫస్ట్ చూసింది ఏంటి జబర్దస్త్ సెట్ లో జబర్దస్త్ లేదు ఆ షూట్ లో పటాస్ ఉన్నారు పటాస్ పటాస్ నడుస్తుంది ఈ సుధాకర్ అన్న పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద అది చూసాను నేను ఫస్ట్ ఫస్ట్ వేరు వేరు సినిమా హీరోలు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించాడు ఆయన కృష్ణ గారు క్రికెట్ ఆడితే ఎలాగ నాగార్జున గారు క్రికెట్ అలాగనమాట అవి బాగా చేస్తారు కదా అది చూసాను ఈవెంట్లు ఆరు వేల ఈవెంట్లు చేశారు ఇప్పటికైతే అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకైతే ఇంకా ఆయన చూసిన తర్వాత ప్రొడక్షన్ ఒక ఆయన కనబడ్డారు అక్కడ ఒక ప్రొడక్షన్ పర్సన్ ప్రొడక్షన్ మెయిన్ హెడ్ ఆయన ఆయన వెళ్ళి కలిస్తే నువ్వు ఒకే రా తమ్ముడు స్కిట్లు బాగానే ఉన్నాయి నువ్వు ఎల్లుండి షూట్ ఉంది ఆ రోజు వచ్చేసి నేను వెంకీకి రైటర్ గా పరిచయం చేస్తా వెంకీకి రైటర్ కావాలంట అది ఇక ఆర్టిస్ట్గా పరిచయం చేస్తాను నీ ఇష్టం ఇంకా తర్వాత నేనేం చేయలేను పరిచయం మాత్రమే నేను చేయగలను నిలదొక్కుకోవడం నిలదొక్కుకోలేకపోవడం నీ చేతుల్లో ఉంటుందని చెప్పాడు సరే నేను వెళ్ళాను వెంకయ్యన్న రైటర్గా యాక్సెప్ట్ చేశాడు సో అలా అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడమే వెంకట స్టార్ట్ ఇంకేమో స్టార్ట్ అయ్యింది ఓకే ఒకసారి మీరు ఒక జబర్దస్త్ ఫ్రేమ్లో ఉన్నారు ఇప్పుడు అంటే మేబీ చేసిన తర్వాత అంటే గ్యాప్ వచ్చినా కూడా ఇంకా దాని నుంచి పూర్తిగా వచ్చేసారా బయటికి వచ్చేసినట్టే ఇంకా చేసినట్టే మళ్ళీ ఎవరైనా పిలిచి రండి మా ఇద్దరు చేద్దాము మనం ఒకటి స్క్రిప్ట్ రాయండి అని చెప్తే వెళ్తారా మళ్ళీ టీమ్మేట్స్ ఎవరో పిలవరండి ఇంకా టీం వేరే టీములు ఏవి ఇంకా రీజన్ ఏంటంటే వాళ్ళు ఏం చేయలేరు కదా అందులో ఉన్నంత కాలం సో వాళ్ళు ఎవరు జబర్దస్త్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు కామెడీ వేరే విధంగా వెళ్ళిపోతుందని కామెడీ కొత్త పుంతలు తొక్కిందని చెప్తూ ఉన్నారు సో మీరేం చెప్తారు దీని గురించి నిజమేనా కామెడీ ఎబ్బెట్టుగా మారిందా ఎలా ఉంది అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం దాని గురించి అంత డెప్త్ గా మనం ఏం చెప్పలేమనేది నా పాయింట్ ఎందుకంటే ఎవరు వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు మేబీ ఇప్పుడు ఒకనొక టైంలో మాలో మేము మాట్లాడుకున్నది ఒకటి చెప్తా ఏ ఆది అన్న వచ్చి రా మొత్తం జబర్దస్త్ని అన్నట్టు అనుకున్నాం ఇందుకు రీజన్ ఏంటి చెప్పన ఆది అనే వ్యక్తి వచ్చిన తర్వాత అప్పటివరకు డ్రామా వెర్షన్గా ఉన్న జబర్దస్త్ ఆ తర్వాత నుంచి కూడా పంచుల మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది ఎగ్జాక్ట్లీ ఆయన స్కిట్ మొత్తం పంచులతోనే వెళ్తూ ఉంటుంది కదా స్టార్టింగ్ నుంచి వరకు నలభై యాభై పంచులు వేసుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆయన అది జడ్జిలకు బాగా నచ్చుతోంది సో ఏమవుతుంది జడ్జిల్ని మనము మెప్పించాలంటే మనం కూడా మిగతా కూడా అదే ఫార్మెట్ ఫాలో పంచులు వేయాలి అదే ప్యాటర్న్ వెళ్ళాలి అన్న ఒక థాట్ వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అన్ని స్కిట్లు ఆది అన్నీ కొడుతుంటే ఆయన ఎలా కొడుతున్నాడు వేసి సరే మనము పంచులే అన్న పాయింట్ వస్తుంది కదా సో ఆ వెర్షన్ వచ్చింది చాలా మందికి రాఘవ్ గారు అయితే ఒకప్పుడు ప్యూర్ డ్రామా చేసేవారు ఇప్పుడు ఆయన కూడా పనిచేయాల్సి వస్తుంది పంచు వర్షన్ ఇప్పుడు ఆయన స్కిట్ లో అశోక్ ది నాగి మీద పంచలేయడం రాఘవ్ గారు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇలా మార్పు అయితే వస్తుంది బట్ ఆ డబల్ మీనింగ్ డైలాగ్స్ గానీ ఆ గురించి కానీ అవి ఎక్కువైనట్టు ఏమని అనిపించలేదా దీని గురించి ఏం మాట్లాడుకోరా ఆ మధ్య అయింది కదా చాలా అప్పట్లో చాలా ఇష్యూస్ అయ్యాయి కదా టీవీ త్రీ ఇంటూ త్రీలో డిబేట్లు పెట్టారు కదా అది డిబేట్లు అయిన తర్వాత మా వాళ్ళు మా దగ్గర మీటింగ్ పెట్టి అరే వద్దురా తగ్గించండి రా అని చెప్పి నితిన్ భరత్లు అప్పట్లో డైరెక్టర్లు వాళ్ళే మాకు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు అప్పట్లో పెట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా మొత్తం అంతా కూడా మాకు చెప్పండి స్కిట్ మాకు చెప్పింది కాకుండా స్టేజ్ మీద ఏమైనా ఎక్స్ట్రా డైలాగ్ వేస్తే ఇంకా అది స్కిట్ మొత్తం తీసేస్తాం ఎడిటింగ్ లో టెలికాస్ట్ చేయం అంతా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి జాగ్రత్తగా డబల్ మీనింగ్ లేకుండా చేయండి అని చెప్పారు నుంచి జాగ్రత్త పడ్డారు నుంచి చాలా జాగ్రత్త పడ్డారు మళ్ళీ నిలిపోయింది దాచారా మామూలే కానీ సంబంధించి మరి అందరూ కాదు అంటే వాళ్ళు రావాలంటే జబర్దస్త్ లోకి ఒక చిన్న క్యారెక్టర్ ఏదైనా ఒక టీం లో రావాలంటే చాలా కష్టం వాళ్ళ వాళ్ళే అంత సెట్ చేసుకుంటారంట నిజమే నిజమేనా ఇది అంటే అది వాస్తవం అండి ఎందుకు చెప్పనా ఇప్పుడు నేను పటాస్ ప్రకాష్ గారి టీం లో నేను వెళ్ళడానికి ముందు కార్తీక్ టీం లీడర్ అయ్యారు దుర్గారావు గారు ఏమో పేమెంట్ ఇష్యూ వాళ్ళ బయటకెళ్ళిపోయాడు దుర్గ నత్తి మాట్లాడుతుంటారు అయితే రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ రైటర్ ఆయన చాలా మందిని ఆయనే తీసుకొచ్చారు కూడా అంటే ఆయన అంటే ఒక పర్సన్ అట్లా లేపడం బాగా తెలిసిన రైటర్ ఆయన జబర్దస్త్ సీనియర్ చేయాలి సీనియర్ రైటర్ ఆయనే మహేష్ అడిగినా ఇదే మాట చెప్తాడు ఆర్పి దగ్గర చేసిన బాబిని అడిగినా అదే మాట చెప్తాడు నన్ను అడిగినా చెప్తారు ఇంకా ఆయన దగ్గర ఉన్న మిగతా టీములు అడిగినా కూడా అదే చెప్తారు మొత్తం జబర్దస్త్ మొత్తంలో సీనియర్ రైటర్ ఎవరు అంటే ఆయన నెంబర్ వన్ ఒక టైంలో లో ఎక్స్ట్రా జబర్దస్త్లో ఆరు టీములు ఉంటే నాలుగు టీములకి ఈనే స్కిట్లు రాసాడు ఒక సుధీర్ భాస్కర్ తప్ప మిగతా అన్నింటికి ఈనే రాసాడు అప్పట్లో అలా ఉండేది అయితే నాకు ఆ దుర్గాలో వెళ్ళిపోవడం వల్ల అవకాశం వచ్చింది లేదంటే నాకు అంత ఈజీగా దొరికేది కాదు ఆ తర్వాత అది గారి టీములోనేమో ఫనీ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు అటు అవకాశం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆర్పీ అన్న టీంలో మహేష్ వెళ్ళిపోయాడు రంగస్థలం టైంలో రహేష్ మహేష్ ప్లేస్ బాబీకి వచ్చింది అది బాబీది చిన్న ఇబ్బంది అయ్యి ఆ ప్లేస్ నాకు వచ్చింది కానీ ఇదంతా జరగడానికి నాకు ఎంత టైం పట్టింది రెండేళ్ళు పట్టింది టూ ఇయర్స్ మొత్తం ఇప్పటివరకు హాఫ్ ఇయర్స్ దాకా ఉన్నాను జబర్దస్త్లో తర్వాత ఇంకా బయటకు వచ్చాను సో ఇప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే ఏమవుతుందంటే నాకు ఇప్పుడు ఎంత పట్టింది రెండేళ్ళు పట్టింది అవును నాకు అప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేరే టీముల్లో మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు రిక్వైర్మెంటే లేదు ఏ కి కూడా అన్ని టీములో హౌస్ఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు సో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే వాళ్ళు ఒక మంచి రోల్ పొందడానికైనా ఎట్లీస్ స్టేజ్ ఎక్కడానికైనా చెప్పాలి చెప్పడానికైనా మినిమం టూ త్రీ ఇయర్స్ పడుతుంది దానికంటే ఒక ఆర్టిస్ట్ తీసుకొని జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఇప్పుడు అనుకున్నాం చాలా మంది కొత్త కొత్త వాళ్ళ అమ్మాయిల్ని చిన్న చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక డైలాగ్ అంటే ఆ స్కిట్ కి సంబంధించి ఇస్తున్నారు మరి అలా ఛాన్స్ ఇస్తున్నారు కదా ముందు కనిపించిన వాళ్ళు కూడా కాదు అదే ఇప్పుడు వాళ్ళ వాళ్ళంటే ఇంత ముందు చిన్న చిన్న సీరియల్స్ చేస్తున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోని టిక్ టాక్ లోని వాటిలో వీడియోలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే అలా ట్రై చేస్తున్న టైంలో ఆది అని ఏంటంటే ఆ మధ్య మానేసి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి స్కిట్ లోని ఏదో కొంచెం కొత్తగా చూపిద్దాం అన్న పాయింట్ తో వచ్చారు ఆయన మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక చాలా మంది సెలబ్రిటీస్ తీసుకొచ్చాడు ప్రతి స్కిట్ కి తీసుకొచ్చాడు వారం వారం కనపడాల్సిందే ఎవరో సెలబ్రిటీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరో కొత్త ఫేస్ వస్తూ ఉంటది పెద్ద ఆర్టిస్ట్ అన్న వస్తుంటారు ఓల్డ్ ఆర్టిస్ట్ లైన్ వస్తుంటారు లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఆర్టిస్ట్ లైన్ వస్తుంటారు సినిమా ప్రమోషన్ అయితే వాళ్ళ టీం లోనే చేస్తుంటారు ఇలా ఉంటాయి అదే ఆది అన్నది ఏంటంటే ఇప్పుడు ఆ వెర్షన్ తో వచ్చాడు ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సో అందుకు ఆయన దాంట్లో కనిపిస్తారు మిగతా వాళ్ళ దాంట్లో కష్టం వాళ్ళు అంటే మిగతా వాళ్ళు ఎలా అంటే రిస్ట్రిక్ట్ అయిపోతారు ఇప్పుడు ఆది అన్న ఏంటంటే ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తే ఆ కొత్త ఆర్టిస్ట్ తగ్గట్టుగా పంచులు రాసుకుంటాడు అది వేరే కానీ ఒక రూమర్ ఉంది నిజమైన వాళ్ళతో పంచులు వేయించుకోరు అలా రాయరు అసలు స్క్రిప్ట్ అయిన ఛాన్స్ ఇవ్వరు అంటారు ఇది ఎంతవరకు నిజం ఇంకా స్కిట్లు చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా మరి ఆయన అంటే ఆయన కావాలనే ఆ వర్షంతో వచ్చారని నేను అనుకోవట్లేదు ఆయనకున్న స్కిల్ అది అవతల వాళ్ళకి లేని స్కిల్ అది బట్ అఫ్ కోర్స్ ఓ టీమ్ లీడర్ అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి టీమ్ వర్క్ కదా అది వాళ్ళిద్దరితో ఏం అయిపోదు కదా అందరూ ఉండాల్సిందే బట్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు రైజింగ్ హైపర్ అది రైజింగ్ రాజు ఇద్దరు టీమ్ లీడర్ లేదు స్కిట్ కి రైజింగ్ రాజు టీమ్ లీడర్ అని సగం మంది తెలియదు సగం ఏంటి ఎయిటీ పర్సెంట్ మంది తెలియదు ఆయన ఏమంటాడు అంటే చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు మాత్రమే స్టేజ్ మీద జడ్జిమెంట్ టైం లో ఉంటాడు ఆయన అంతే కాకపోతే ఆయన ఇదే మాట ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మరి మీకు ఎప్పుడు అనిపించలేదా హైబరాది అంతా తీసేసుకుంటున్నాడు మీకేం రావట్లేదా మీకు ఎప్పుడైనా అనిపించలేదా అని అడిగితే అని ఏమంటారంటే నాకు రాసే టాలెంట్ లేదు ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు ఒక పేరు ఇచ్చి ఇప్పుడు నేను ఇంత డబ్బులు సంపాదించుకునేలా చేశాడు ఆయన ఆదిగారు నాకు చాలా గౌరవం ఆయనకున్న టాలెంట్కి ఆయనకు ఆ పేరు వచ్చినా తప్పు లేదు నాకున్న టాలెంట్కి నాకు ఏదో కొంచెం పేరు వచ్చింది చాలు అంతే అట్లాగే అనుకుంటారు రైజింగ్ రాజు గారు ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే చెప్తారు మీరు ఇప్పుడు గణపతి గారునైనా శాంతి స్వరూపునైనా దొరబాపునైనా పరదేశీనైనా మోహన్ అయినా వీళ్ళ ఐదుగురు మెయిన్ ఆయన దాంట్లో ఈ ఐదుగురు ఎవరిని పిలిచి అడిగినా కూడా ఆయన మీ మీద పంచలేస్తున్నారు కదా ఆయన ఎప్పుడు మీ మీద పంచలేసుకొని బతికేస్తున్నాడని మాకు అనిపిస్తుంది మీరేమంటారని అడిగితే ఆయన మా మీద పంచులేయడం వల్లే మేము ఈ ఈరోజు ఆయనకి మేం కాకపోతే ఇంకొకడు ఆయన మేం కాకపోతే ఇంకొకడు ఇప్పుడు మమ్మల్ని తీసేసి ఇంకొకటి తెచ్చి పెడతాడు నా ప్లేస్ లో వాడి మీద కూడా కెపాసిటీ ఉంది ఇప్పుడు అవసరం మాది ఆయనది కాదు అంటే సర్వైవ్ అవ్వడానికి పంచి లేయించుకుంటున్నారా లేకపోతే ఇంకా చాయిస్ లేదులే అని అనడానికి అంతే ఇంకా వాళ్ళకి చాయిస్ కూడా లేదు ఆప్షన్ కూడా లేదు ఇప్పుడు వాళ్ళు మీరే అబ్జర్వ్ చేసే ఉంటారు దొరబాబుని కానీ పరదేశం గాని పదే పదే ఒకటే దాని మీద స్ట్రెస్ చేసి అనడం అలాగే రైజింగ్ రాజు గారికి అంత ముందు దొరబాబు వేరే ఉండేది అలాగే రైజింగ్ రాజు విషయం కానీ ఆయన్ని పెద్ద ఆయన ఊరికే ముందు విషయం ఇవే ఎక్కువ టాపిక్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడలేదా మీకు తెలిసి ఎక్కడికి ఫీల్ అవ్వరండి అక్కడ వాళ్ళది ఏమో తీసుకొని ఇంకొకటి చెప్పరా వేరే వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆయన టీమ్ లోకి మా మీద అన్నట్టుగా మా మీద కూడా ఇవ్వండి మేము వస్తాం ఈ టీమ్ లోకి అన్నట్టుగా ఉంటది అంత హైప్ ఉంటది అక్కడ ఆయనకి లోకల్ గా వాస్తవానికి ఏంటి బయట కొంతమంది తిడుతూ ఉండొచ్చు ఆది టీం ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆది ఒక టీం లీడర్ గా వచ్చిన తర్వాత సుధీర్ రాంప్రసాద్ శ్రీను వీళ్ళ హైప్ అనేది తగ్గింది అని అంటూ ఉంటారు నిజమేనా ఏది లేదు మీకు ఇప్పటికీ చెప్పనా ఆది అన్న పంచులకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా రామ్ ప్రసాద్ అన్న పంచులకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా అంటే రామ్ అన్న పంచులకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఆటో పంచులు ఆటో పంచులకి ఒక టైప్ ఆఫ్ పంచులు ఏంటంటే ఎవరిని కించపరచవు ఎవరిని తక్కువ చేసి మాట్లాడవు నవ్విస్తాయి వెళ్ళిపోతాయి ఉంటాయి అదే చెప్తున్నా హర్టింగ్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అంటే చూసే ఆడియన్స్ అనిపిస్తుంది కానీ అక్కడ ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడు హర్ట్ అవ్వడు ఎందుకు వాళ్ళకి అది అవసరం వాళ్ళ అవసరం అది వాళ్ళ సర్వైవ్ పాయింట్ అది ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు దొరబాబు పరదేశి ఉన్నారండి వాళ్ళిద్దరి మీద అయ్యే పంచులు పడుతున్నాయి రేపు పొద్దున్న దొరబాబు కానీ పరదేశి కానీ ఇట్లా పరదేశీ ఏం అనండి ఎందుకంటే పరదేశీ ఆది అన్న కొంచెం బాగా క్లోజ్ ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్ కూడా దొరబాబు ఎప్పుడైనా రేపు పొద్దున్న పోనీ ఇద్దరు అన్నారని అనుకుందాం రేపు పొద్దున్న ఏందన్నా ఇలా మా మీద పంచలేస్తాం ఇలా ఇంకోసారి ఇలా పంచలేస్తే ఊరుకోమని అన్నారనుకుందాం సరే దొరబాబు మీరు పక్కన ఉండండి వేరే వాళ్ళని పెట్టుకుంటా అని చెప్తే అయిపోయింది సింపుల్ అక్కడతో కట్ట ఇంకా సో ఎంతైనా సర్వైలెన్స్ పాయింట్ అంత సర్వైలెన్స్ పాయింట్ అంతే ఇంకా మంచి ఏమి ఉండదు ఇంకొకటి అడగ తెలుసుకున్నాం చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతూ ఉంటారు ఏంటి అన్నట్టుగానే ఎక్కువగా అనసూయ గారి మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు ఎందుకని డా అంటే అలానే ఏం లేదు రండి ఇప్పుడు యాంకర్ కదా పైగా అది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంటే అంటే లాంగ్ లాస్టింగ్ కంటెంట్ ఇప్పుడు సుధీర్ రష్మి అలాగా అలాగా ఆది అన్న సోయా అనేది కూడా కొంత క్రియేట్ అయింది హైప్ మధ్యలో అది మా వరకు కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నారు మధ్యలో అంటే స్కోప్ వచ్చింది కదా మాట్లాడుకునే అదే మాట్లాడుకోవడం స్కోప్ వచ్చింది ఇవన్నీ ఒక అంటే గేమ్ ప్లానా లేకపోతే ఏంటి అసలు ఎందుకు జస్ట్ ఒక ప్రోగ్రామ్ మనకి రేటింగ్ రావాలి కాబట్టి అలా క్రియేట్ చేస్తారా ఎందుకలా అలా అని కాదు ఇది అదే నడపడానికండి ఇప్పుడు ఇప్పుడు ఒక కంటెంట్ అవసరం అవుతుంటది వాళ్ళకు కూడా అదొక కంటెంట్ కింద వీళ్ళిద్దరిని క్రియేట్ చేశారు సుధీర్ని రశ్మిని ఎక్స్ట్రా జబర్దస్త్ ఇది క్రియేట్ అయ్యింది మరి జబర్దస్త్ లో ఏం చేద్దాం అన్నప్పుడు అది క్రియేట్ అయింది సో క్రియేట్ చేసింది ఇది అను ఆల్మోస్ట్ అలాంటిది ఇంకా అది ఇంకా మనం అంత డైరెక్ట్ గా చెప్పలేం కాబట్టి అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి సో ఇప్పుడు అబ్జెక్ట్ చేయరా ఇలా డాన్స్ వేసే విషయం విషయంలో కానీ ఆవిడ ఏమంటారు స్పోర్టివ్ గానే తీసుకుంటారు అలాగనే ఆవిడలోని కూడా ఏ దుర్దేశం లేదు కదా అదిలోని కూడా ఏమో అది అన్నలోని కూడా ఏముండదు సో ఇద్దరు కూడా నార్మల్ గా ఉండే వాళ్ళే కాకపోతే ఓన్లీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలా ఉంటది సుధీర్ అన్న రష్మి గారిది కూడా అంతే బయట ఏమి ఉండదు స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటది ఇమాన్యుల్ వర్ష అయితే బయట మరీ ఘోరంగా ఉంటది స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలా ఉంటది అంటే బయట అసలు ఎవరితో పెద్దగా ఏం మాట్లాడుకోవడం కూడా ఇద్దరు ఎవరు పనులు వాళ్ళు ఉంటారు ఓకే కానీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలా ఉంటది నేను వన్ ఇంట్లో లేనప్పుడు చూశాను నేను నేను బట్ ఇప్పుడు చాలా ఎక్కువ హైలైట్ అయిపోయింది వాళ్ళిద్దరు చేస్తున్నారు బలవంతంగా చేస్తున్నారు ఎందుకని అంటే ఇంకా అన్నకి రష్మి గారికి వాస్తవం మాట్లాడుకోవాలంటే ఏజ్ అయిపోయింది ఇంకొన్న వాళ్ళే ఉంటారు వాళ్ళు ఈ ఫీల్డ్ లో అంటే ఈ ఈ పెళ్లి కాకుండా ఈ ఫీల్డ్ లో ఉండడం అంటున్నాను నేను ఇంకొనాళ్ళ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళ జోడీని కంటిన్యూ చేయలేరు సో అప్పుడు ఇంక ఇంకో జోడీ కావాలి కదా దానికోసం క్రియేట్ చేసింది అనేది నా ఫీల్ ఓకే సో అంతే తప్ప ఉండదండి అంటే ఇవన్నీ జస్ట్ రేటింగ్స్ కోసమే అంతవరకు అదే నేను ఏమంటున్నా అంటే ఇలాంటి ఒక జోడీని క్రియేట్ చేస్తే ఇప్పుడు సుధీర్ రష్మి జోడింగ్ క్రియేట్ చేయడం వల్ల చాలా ఈవెంట్లు చేశారు ఇప్పుడు వేళ జోడింగ్ క్రియేట్ చేయడం వల్ల కూడా కొన్ని ఈవెంట్లు చేయవచ్చు స్కిట్లు బాగా లేపొచ్చు ప్రోమోలు అవే మెయిన్ హైలైట్ డైలాగ్స్ అవుతాయి ప్రోమోలు బాగా పడవచ్చు ప్రోమోల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు హైప్ తేవచ్చు ఈ పాయింట్ అంతే సో ఇప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే ఏమవుతుందంటే నాకు ఇప్పుడు ఎంత పట్టింది రెండేళ్ళు పట్టింది అవును నాకు అప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేరే టీముల్లో మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి రిక్వైర్మెంటే లేదు ఏ కూడా అన్ని అనే హౌస్ఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు సో ఇప్పుడు కొత్త వాళ్ళు వెళ్తే వాళ్ళు ఒక మంచి రోల్ పొందడానికైనా ఎట్లీస్ స్టేజ్ ఎక్కడానికైనా రెండు మూడు చెప్పాలి చెప్పడానికైనా మినిమం టూ త్రీ ఇయర్స్ పడుతుంది పటాస్ వచ్చిన తర్వాత జబర్దస్తి కాస్త ఇబ్బంది కలిగింది అనే మాట నిజమైన నమ్ముతారా మీరు పటాస్ వచ్చిన తర్వాత నేనన్ను పటాసులో బదులుగా స్కిట్లు స్టార్ట్ అయిన తర్వాత అనేది నా ఫీల్ అదే జరిగింది కూడా మేము కొంతమంది వెళ్ళి స్కిట్లే చేశారు అక్కడ పటాసులో స్టాండప్ వేరు స్కిట్లు వేరు రెండు షోలు స్కిట్లే ఉంటే ఇంక రెండు షోలు ఎందుకు చూస్తారు ఏదో ఒకటే చూస్తారు మళ్ళీ వీళ్ళే అక్కడ కూడా కనబడతారు అక్కడ అది ఈ విషయం అప్పట్లో భర్త గారు కూడా చెప్పారు నితిన్ భర్తలు కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి అసలు డైరెక్టర్లు మారంటేనే వాళ్ళకి కూడా చాలా డిఫికల్టీస్ ఎదురయ్యాయి వాళ్ళు ఒకప్పుడు అక్కడ ఎలా అంటే మెయిన్ వాళ్ళు ఏం చెప్తే జరిగేది జబర్దస్త్ లో ఈ టీం ఉండాలి అంటే ఆ టీం ఉండేది ఈ టీం వద్దు తీసేయండి అంటే తీసేసేవారు అంత పేరు ఉండేది వాళ్ళకి ఒకప్పుడు అయితే తర్వాత ఏమైంది వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తగ్గింది సార్ రాను రాను ఆర్టిస్టులను పెట్టారు జబర్దస్త్ ఆర్టిస్టులని తీసుకెళ్ళి పెట్టారు మళ్ళీ పటాస్ టూ పాయింట్ జీరో అని చెప్పి అప్పుడు భరత్ గారు దీన్ని అబ్జెక్ట్ చేశారు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ లో చేస్తున్నారు అక్కడ కూడా స్కిట్లే చేస్తున్నారు రెండు ఒకటే అయిపోతున్నాయి రేటింగ్ డీవియేట్ అవుతుంది పీపుల్ డీవియేట్ అవుతున్నారు అది ఇది అని చెప్పి ఆయన ఇష్యూ చేసి ఆపడానికి ట్రై చేశారు మా ఆర్టిస్టులందరినీ కూడా ఈ విషయంలో మేనేజ్మెంట్కి వాళ్ళకి ఈ మధ్య గొడవ జరిగింది వాళ్ళకి గొడవ జరిగి మీరెవరు చెప్పడానికి మీరు మా దగ్గర ఎంప్లాయీస్ ఏ కదా వాళ్ళు మా ఆర్టిస్టులు మా ఆర్టిస్టుని మేము ఎన్ని షోలు అయినా పెట్టుకుంటాం మీరెవరు చెప్పడానికి అన్నట్టుగా మాట్లాడటం జరిగింది వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాళ్ళు చెప్పింది కూడా లాజికే కదా ఇప్పుడు వీళ్ళు ఆపడానికి అన్ని పెట్టుకుంటే ఎంతవరకు వాళ్ళ నుంచి రాబట్టగలం అని చూస్తారు కదా వాళ్ళు కూడా అయితే ఈ ఈ మాట మల్లె అనడానికి ముందు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది డి లెవెన్ లో డి లెవెన్ లో ఏమైందంటే డి లెవెన్ ఫైనల్స్ కి ఫస్ట్ ఆర్ఆర్ రౌండ్ వస్తారని చెప్పి రూమర్ వచ్చింది తర్వాత వాళ్ళు ఎవరు రాలేదు శేఖర్ మాస్టర్ అనౌన్స్ చేస్తారు ని అయితే అప్పుడు మొత్తం అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అంటే కారణం నితిన్ భరత్లే మేము ఈ రోజు ఇంత మంచి పేరు అన్న ఈ షోలు ఎంత బాగా రన్ అన్న దాని కారణం నితిన్ భరత్లే నితిన్ భరత్లే నితిన్ భారత్లే నితిన్ భారత్లే ఒక్కరు మళ్ళీ మన పేరు చెప్పలే శ్యామ్ గారి పేరు చెప్పలే అది వాళ్ళు చేసిన మిస్టేక్ అది ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరైనా హర్ట్ అవుతారు ఇప్పుడు మొత్తం ప్రొడక్షన్ ప్రొడ్యూస్ జస్ట్ డైరెక్షన్ చేసినందుకు అసలు వీళ్ళ గురించి మర్చిపోయి వాళ్ళ గురించి పోగొడితే అది తప్పే కదా మరి హర్టింగ్ అది జరిగింది ఆ తర్వాత వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గింది ఆ ఇంపార్టెన్స్ తగ్గిన టైం పటాస్ ఇష్యూ వచ్చింది పటాస్ ఇష్యూ టైమ్ లో ఇంకా వీళ్ళ మాట అసలు చెల్లుబాటు అవ్వలేదు ఇంకా ఆ టైంలో లో కంప్లీట్ గా వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది వెళ్లి పాలసీ వచ్చినప్పుడు అంటే ఇంపార్టెన్స్ లేని టైంలో ఉండి వేస్ట్ అనేది అనిపించింది ఏమో మరి వాళ్ళకి ఎలిపెరింగ్ అంటే ఇటీవల ఒక్కోసారి మనకి ఈవెంట్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఫెస్టివల్ కి సంబంధించి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఆ ప్లానింగ్ అంతా ఎవరు చేస్తారు అంటే డైరెక్టర్లే డైరెక్టర్లు రైటర్లు కూర్చొని కాన్సెప్ట్ అనుకుంటారు ఓకే అందులో కూడా కొన్ని కొన్ని నార్మల్ ఉంటాయి కానీ కొన్ని కొన్ని మీరు చూసే ఉంటారు అంటే రీసెంట్ గా వచ్చినవి అయితే వర్షాకి లేకపోతే మాన్యువల్ వీళ్ళిద్దరికి కొంచెం లవ్ అఫేర్ లాగా ఉండడం గానీ అయితే సుధీర్ కి అలాగే రష్మికి పెళ్ళే చేసేసారు సో ఇవన్నీ ప్లానింగ్ అంతా ఎవరు డైరెక్టర్ సుధీర్ రష్మి గారి పెళ్లి ప్లాన్ ఏమో భరత్ గారిది భరత్ నితిన్ లో నితిన్ భరత్ ఇద్దరు కూడా ఇప్పుడు ఈ మాన్యుల్ వర్షా ప్లాన్ ఇప్పుడు డైరెక్టర్లు ఓకే ఇప్పుడు ఎవరున్నారు డైరెక్టర్ ఎక్స్ట్రా జబర్దస్త్కి శ్రీపాద గారు మణికంఠకి మణికంఠ గారేమో జబర్దస్త్కి డీకి ఓకే అయితే శ్రీపాద గారికి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది కదా దాంట్లో రెండు ఎపిసోడ్లు ఆయనకి రెండు ఎపిసోడ్లు వేరే ఇచ్చారు అంటే డైరెక్ట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నదే చాలా తక్కువ మంది మూడు నలుగురు ఐదు వారు సరైన వాళ్ళు ఉన్నారంటే ఇంకెవరు లేరు అందుకనే వాళ్ళు వాళ్ళు హర్ట్ అవ్వకుండా వాళ్ళని జాగ్రత్త కాపాడుకోవడం కోసం అని చెప్పి సమన్యాయం చేస్తున్నారు మొత్తం అందరికి మళ్ళీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు నితిన్ భారత్ల దగ్గర డైరెక్టర్ గా చేసిన వాళ్ళు ఈ శ్రీపాద మణికఠ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అవకాశం వచ్చింది మెయిన్ షోస్ కి అయితే ఇప్పుడు మరి మణికంఠకి రెండు ఇచ్చారు అన్న నా ఇచ్చారన్న ఫీల్ ఉంటుంది కదా శ్రీపాద అని కూడా సో దాన్ని ఆ ఇగువన్ సాటిస్ఫై చేయడానికి అని చెప్పి ఇట్లా అంత ముందు ప్రతిరోజు పండగ ఇచ్చారు అది అయిపోయింది ఇంకా మళ్ళీ ఇది ఇచ్చారు అలా నడుస్తూ ఉంటది సో ఇప్పుడు జబర్దస్త్ కి ధీటుగా కొన్ని కామెడీ షోస్ వచ్చాయన్న ప్రతి ఇంకొక మిగతా చానల్స్ లో కూడా కనబడుతూ ఉన్నాయి సో ఎలా ఉండబోతోంది అంటే కెరియర్ కాస్త జబర్దస్త్ డౌట్ఫుల్ గా ఉండబోతుందా ఏంటి పరిస్థితి మీరేం చెప్తారు అండ్ నేను ఏమంటున్నా అంటే ఎన్ని వచ్చినా జబర్దస్త్ కొట్టలేకపోయాయి అదైతే వాస్తవం జబర్దస్త్ అనేది ఒక స్టాండర్డ్ షో అయిపోయింది ఎన్ని వచ్చినా కూడా దీని కాపీ అన్న పేరే వస్తానని తప్పిస్తే అరే కొత్త షో వచ్చిందిరా అన్న పాయింట్ లేదు కదా సో దానివల్ల ఏమవుతుందంటే దీన్ని దీని స్థాయిని తగ్గించలేకపోయారు కానీ ప్రజలకి కూడా ఇంటి దగ్గర కూర్చొని పర్టికులర్గా తొమ్మిదిన్నర అవుతుంది అమ్మో ఈరోజు లక్ష్మి జబర్దస్త్ వస్తుంది ఆదిగారు వస్తారు అని చెప్పి చూడడం ఆ ఇంట్రెస్ట్ పోయింది తర్వాత శుక్రవారం నాడు ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది అది చూడాలన్న అన్న ఇంట్రెస్ట్ పోయింది ఏ యూట్యూబ్లో వస్తాయి లే స్కిట్లు యూట్యూబ్లో చూసుకోవచ్చు లే ఎవరి చూస్తారు ఇప్పుడు టీవీలో కూర్చోనని చెప్పి అన్న ఒక పాయింట్ అయితే ప్రజల్లో ఇంకా అలా వచ్చేయడం వల్ల టీవీలు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి రేటింగ్ తగ్గిపోయింది అంటే నాగబాబు గారు వెళ్ళిన తర్వాత చేంజ్ అంత మార్పు ఏం చూడలేదా అంటే అది కూడా వచ్చింది కానీ కానీ నాగబాబు గారు వెళ్ళిపోవడానికి ముందు ఎయిట్ పాయింట్ ఫైవ్ అలాగే ఉండేది రేటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ పాయింట్ ఫైవ్ అలాగే వచ్చింది అది పెద్ద ఏం మార్పు రాలే కాకపోతే ఆయన లేని లోటు తెలుస్తుంది కదా మాకు తెలుస్తుంది ఆడియన్స్ కి తెలుస్తుంది చూసే వాళ్ళకి తెలుస్తుంది కాకపోతే వాళ్ళు ఇంకా అలా కంటిన్యూ అయిపోయారు అంతే అలవాటు వచ్చినాయి కొత్త కొత్త వాళ్ళు కావచ్చు వీళ్ళందరితో అదిరింది అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది జబర్దస్త్ మీద అంటే కొంత చూపించిందండి అది ఎక్కువ చూపించలేదు ఎందుకంటే మీకు సేమ్ టైమింగ్స్ అనుకోండి రెండు ఒకేసారి పెట్టారు అనుకోండి దానికి అదిరిందికి నితిన్ భరత్ అదిరింది బొమ్మ అదిరింది అని మళ్ళీ మ్యాచ్ ఇంకో సీజన్ చేశారు దానికి వాళ్ళే కరోనా కాటేసి అయిపోయింది అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు అది అయిపోయింది అయిపోయింది కంప్లీట్ చేస్తే ఇంకోటి ఏదైనా చాలా షోస్ అయిపోయింది పోటీగా వచ్చినవి కామెడీ స్టార్ సంగతి ఏమో తెలియదు మరి నాకు ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ బాగానే వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ దాకా వచ్చింది సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ ఫోర్ ఎంత వచ్చిందని చెప్పి విన్నాను నేను అదే తగ్గుతోంది ఉందని కూడా వింటున్నా మరి అదన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో మనం చెప్పలేం అంతే ఇంకా రీజన్ రావడానికి నేను బయటికి రావడం కంటే అదే తీసేసినప్పుడు కూడా నేనే ఫీల్ అవ్వలేదు మా టీం తీసేసినప్పుడు కూడా నాది అయితే నన్ను మళ్ళీ ఆర్టిస్ట్ గా పెట్టారు వేరే టీమ్ లో పెట్టిన తర్వాత అక్కడ సరిగ్గా రోల్స్ వచ్చేవి కాదు అందుకని మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి అన్నా ఇక్కడ బాగాలేదన్న పరిస్థితి వేరే టీంలో ఏమైనా పెట్టండి అన్న అంటే సరే అని చెప్పి వాళ్ళు తాకపోతే రమేష్ గారు టీమ్ లో అది అందులో వేసిన తర్వాత మళ్ళీ అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు ఏంటి అందులో జీవనం శాంతి కుమార్ వేరే టీం లీడర్ అయ్యారు మళ్ళీ సో ఆ టైంలో నన్ను అందులో వేసారు మళ్ళీ అక్కడ శాంతి ఇష్యూ అయ్యి ఆయన మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత నాకు చెప్పకుండా నన్ను తీసారు ఇందులో నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారు నాకు తీసిన తర్వాత అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అది ఇక్కడ దెబ్బతి అది ఎప్పుడైనా ఇన్ని రోజులు మీ కెరియర్ లో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వీటి వల్ల ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా ఉన్నాయి ఆర్పిఎన్ దగ్గర కూడా నేను చాలాసార్లు గొడవలు పడ్డా ఈ విషయంతోనే ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది అది వేరే టీం లీడర్కి సంబంధించి వేరే ఆర్టిస్ట్కి సంబంధించి సో ఆ టైంలో ఇంకా ఆర్పిఎన్ ఏమో ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి సపోర్ట్ చేశాడు నేనేమో టీం లీడర్కి వైపు నుంచే మాట్లాడడానికి ఇష్టపడతాను అంటే ఈయనదే తప్పు లేదు ఆర్టిస్ట్దే తప్పు అనేది నా ఫీలు అయితే ఈయనేమో లేదు టీం లీడర్దే తప్పు నేను ఒప్పుకోలే నాకు నచ్చలేదు ఆయనతో గొడవలు కూడా జబర్దస్త్ అనగానే జడ్జెస్ రోజా గారు నాగబాబు గారు చాలా హైలైట్ ఇప్పుడు అంటే ముందు మాట్లాడుకుంటే గనక సో ఎక్కడ డిస్టర్బెన్స్ కలిగింది ఎందుకు నాగబాబు గారు అద్దరిందికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు గొడవలు అయ్యాయని ఏదో రెమ్యునరేషన్స్ విషయంలో కావచ్చు ఎక్కడో చాలా తేడా వచ్చేసింది అందుకని వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ కొంతమంది టీం లీడర్లు కూడా ఆయన తీసుకెళ్లిపోయారు కావాలనే వెళ్ళిపోయారు నిజమే అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అనేది నాగబాబు గారికి ఒక పాయింట్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు మొన్న ప్రీవియస్ ఇంకొకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను నేను రెమ్యునరేషన్ నాగబాబు గారికి ఒక మెయిన్ పాయింట్ అని నేను అనుకోవట్లేదు ఆయన పాయింట్ ఏంటంటే ట్రీటింగ్ ట్రీట్ చేసే విధానం రెస్పెక్ట్ ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా సో ఎక్కడో కొంచెం మిస్ ఆయన అయ్యాకనిపించింది ఎందుకని పడ్డారా ఇబ్బంది పెట్టారా ఎవరైనా అని కాదు ఆయన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక ఐదు వీడియోలు చేసి చెప్పారు ఆయన ఈ పంచప్రసాద్ ప్రసాద్ హెల్త్ బాగోలేనప్పుడు సంస్థ రియాక్ట్ కాకపోవడం కార్తీక అన్న వాళ్ళ అమ్మగారి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా కంపెనీ పెద్దగా నాగబాబు గారు నాగబాబు గారు చాలా బాగా రియాక్ట్ అయ్యారండి ప్రసాద్ అన్న కిడ్నీ ఫెయిల్ అయ్యాయి కదా ఆయనకి ట్రీట్మెంట్ కోసం నాగబాబు గారే ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం అందరినీ కూడా టీమ్ లీడర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరు కూడా అమౌంట్స్ వేసేలా చేసి ఆపరేషన్ కావాల్సిన అమౌంట్ మొత్తాన్ని ఆయనే కలెక్ట్ చేసి ఆయన దగ్గరే ఉంచారు నువ్వు ఎప్పుడు ఆపరేషన్ అంటే చెప్పు అప్పుడు నేను అమౌంట్ ఇస్తా డన్ మళ్ళీ నీకు ముందు ఇస్తే వేరే ఖర్చులకు పోతుంది నేనే ఆ టైంకి ఇస్తాను ఆపరేషన్కి రెడీ అయితే చెప్పు అని చెప్పి ఇప్పటికే ఆయన దగ్గరే ఉంచారు ఆయన సో అట్లా ఇనిషియేటివ్ తీసుకొని చాలా బాగా చేశారు ఆయన కాకపోతే అదొకటే కాకుండా ఇంకా మేబీ వేరే రీజన్స్ కూడా నా ఫీల్ ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలో ఆయన పక్కన పెట్టారు కొన్ని రోజులు కొన్ని రోజులు చాలా రోజులు కనిపించలేదు ఆయన చాలా వారాలు రాలేదు ఆయన అయితే మేమేమనుకున్నామంటే అదే ఫస్ట్ అనుకుంటాం ఎందుకు రాలేదు మేబీ ఎలక్షన్స్ అడవిడి కదా ఆయనే ప్రచారాల కోసం అయిపోయారేమో అనుకున్నాం ఎలక్షన్స్ అయిపోయినా కూడా రాలేదు ఆయన అప్పుడు ఎందుకు అని మాలో మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అది ఈటీవీ అదంతా ఫేవర్ కదా చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి మధ్య మంచి అనుబంధం ఉంది కదా ఇవి ఆ ప్రెషర్ వాళ్ళు ఏమైనా ఈటీవీ వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చి నాగబాబు కానీ పక్కన పెట్టండి అని చెప్పారేమో అన్న పాయింట్ వచ్చింది సో ఇవి అలా అలా కూడా అయ్యి ఉండొచ్చు అందుకే ఆపుండొచ్చు అని కూడా అనుకున్నాం అది ఏమో హండ్రెడ్ పర్సెంట్ మాకు నిజమో కాదు తెలియదు కానీ మేము అనుకోవడం అలా జరిగింది అయితే ఆ తర్వాత కూడా నాగబాబు గారు రాకపోయేసరికి మా టీం లీడర్లే అంటే అప్పట్లో వేరే టీం లీడర్స్ ఉన్నారు కదా అందరూ వాళ్ళందరూ వెళ్ళి మల్లెమాల మేనేజ్మెంట్తో మాట్లాడితే నాగబాబు గారు లేకపోతే చేయడం అండి అని చెప్పితే అప్పుడు నాగబాబు గారు మళ్ళీ పిలిపించారు మరి ఆయన అర్ట్ అవుతారు కదా ఈ గ్యాప్లో సో అది అలా జరగకుండా వచ్చారు నాకు అయితే నేను పోయిన ఇంటర్వ్యూలో వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మంది ఇదే చెప్తే కొంతమంది ఏమన్నారంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు రోజా రెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి శ్యామ్ మల్లెమాల ఓనర్ గారు శ్యాంప్రసాద్ రెడ్డి ఇద్దరు రెడ్డిస్ కదా అందుకు నాగబాబు గారిని పక్కన పెట్టారు అది చెప్పట్లేదు నువ్వు అంటున్నారు నేనేమంటున్నా అంటే నాగబాబు గారు ఉన్నంతకాలం రోజా గారికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు జబర్దస్త్లో అవునా అంటే వాస్తవం అది ఎక్కువ ప్రిఫరెన్స్ నాగబాబు గారికి ఉండేది స్కిట్లు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ కూడా ఆయనే చెప్పేవారు వీళ్ళకి వినిద్దాం అని చెప్పి రోజా గారు ఓకే బాబు గారు అనేవారు ఎప్పుడైనా అప్పటికప్పుడు చూపిస్తారు కదా టెన్ మార్క్స్ బోర్డు నైన్ మార్క్స్ ఇవన్నీ ఓన్ డెసిషన్ కాదా ఎవరే వాళ్ళ ఓపెనియన్ కాదా కాదు కాదు ఇద్దరు మ్యాచ్ అవుతారు అనుకుంటున్నారా అలా ఏం ఉండదు అక్కడ ముందే ప్లే ముందే డిసైడ్ అయిపోతారు ఎవరికి విన్ ఇద్దాం అని ఆరు స్కిట్ అయిపోయిన తర్వాత అంటే ఆరు స్కిట్ అయిపోయిన తర్వాత ఎవరికి విన్ ఇద్దాం అని చెప్పి డైరెక్టర్లు వచ్చి అడుగుతారు సరే ఎవరికి సార్ విన్ ఇద్దాం అని చెప్పి కొన్ని కొన్ని సార్లు అయితే నాగబాబు గారు రోజా గారు వాళ్ళు చేసిన స్కిట్లు మర్చిపోతారు కూడా అడుగుతారు రా నాగబాబు గారు డైరెక్టర్ ని అడుగుతారు వాడు ఏం స్కిట్ చేశాడు ఓకే సుధీర లేని స్కిట్ చేశారు ఓకే వీళ్ళు ఓకే అలాగే మళ్ళీ అంటే మళ్ళీ టైటిల్ చెప్పగానే గుర్తొచ్చేస్తుంది కంటెంట్ అంతా వాళ్ళకి కంటెంట్ టైటిల్స్ మర్చిపోతుంటారు ఓకే అవి చేశారా సరే సరే వాళ్ళది బాగుంది వాళ్ళది అప్పుడు నాగబాబు గారే ఒక అనౌన్స్మెంట్కి వచ్చేవారు ఓకే ఓకే అప్పుడప్పుడు ఇప్పుడు చాలా రేర్ గా రోజా గారు చెప్పేవారు ఏమని బాబు గారు వాళ్ళ స్కిట్ బాగుంది నాకు బాగా నచ్చింది వాళ్ళది వాళ్ళకి ఇద్దాము వాళ్ళకి కూడా ఇద్దాము అన్న పాయింట్లో చేస్తున్నావు అవునా సరే అంటారు ఆవిడ చెబితే ఏది ఆవిడ రైనా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కదా అప్పట్లో డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు సార్ వీళ్ళకి కూడా ఇద్దాం సార్ కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది వీళ్ళకి కూడా బానే ఉంది అంటే డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు చెప్పేవారు సో ఇలా ఉండేది బట్ నాగబాబు గారి డెసిషన్ మెయిన్ ఉండేది అప్పట్లో అందేందుకు భజన విషయంలో కూడా అప్పుడు నాగబాబు గారికి ఎక్కువ భజన చేసేవారు ఇప్పుడు రోజా గారికి చేస్తున్నారు అప్పుడు ఆయన మెయిన్ ఆయన భజన చేశారు ఇప్పుడు రోజా గారు మెయిన్ రోజా గారికి చేస్తున్నారు మనోగారికి భజనం చేయమని ముందే చెప్తారా అలా ఏం అలా ఏం ఉండదు ఇన్నర్ ఫీలింగ్ అంతా కూడా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఎందుకు జస్ట్ అప్పటికి విన్నర్ అవడం కోసం అలా కూడా కాదు మళ్ళీ విషయాల్లో కూడా అంటే ఇప్పుడు జడ్జిలు ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పారు చెప్పారనుకోండి ఆర్టిస్ట్ కి చాలా రికగ్నిషన్ వస్తుంది అలా దానికోసం అయ్యి ఉండొచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే జడ్జిలు సగం స్కిట్ చూసిన తర్వాత వాళ్ళకి బోర్ అనిపించింది అనుకోండి సగం వరకు చూస్తారు బాగానే ఇంట్రెస్టింగ్ ఏమైనా నవ్విస్తారేమో అని అయినా కూడా ఏమి భారట్లేదు అనుకోండి ఇంకేం చేస్తారు వాళ్ళు కూడా ఇంకా చూడటం మానేస్తారు కొన్ని కొన్ని సార్లు మీరు అన్నట్టుగా సగంలో రాకపోయినా సరే మళ్ళీ చూపిస్తారా ముందు సారి నవ్వింది తీసుకొచ్చి పోస్ట్ కొన్ని కొన్ని సార్లు వేరే కూడా ఈ ఇంకో తెలుసా ఒకసారి ఆర్పి అన్న మేము కలిసి చేసిన స్కిట్ ఒకటి ఉంది జడ్జిమెంట్ లో నాగబాబు గారు ఫుల్ తిట్టారు మమ్మల్ని బాగా చేయలేదు అని చెప్పి ఆర్పి అన్న అసలు ఒక్క చోట కూడా స్కిట్ గురించి మంచిగా మాట్లాడలేదు తిట్టారు మొత్తం మమ్మల్ని ఎడిటింగ్ లో చూస్తే నాగబాబు గారు అని చెప్పి రష్మి గారు ఆవిడ ఆవిడే అనుకుంటా అని ఆవిడ అడగగానే బాగుంది అన్న మాట వచ్చింది డన్ రోజా గారు బాగుందన్న మాట ఎక్కడ దాని చూస్తే అంతకు ముందు సుధీర్ స్కిట్ కి చెప్పిన జడ్జి పెట్టేది దాంట్లో ఇంతగా ఎడిట్ చేస్తారా అంటే తప్పలేదు తప్పు లేదులేండి అంటే అది ఆర్పిఅనకు కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఆర్పిఅనక్ కూడా కొంతమంది ఫ్యాన్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ ల్యాక్ అది అనక ముప్పై లక్షలు సుధీర్ అని ఒక నలభై లక్షలు అలా ఉన్నాయి అయితే అలా ఉన్న టైంలో ఇప్పుడు ఈ రెండున్నర లక్షల మందిని మళ్ళీ దూరం చేయడం ఎందుకు అన్న పాయింట్లో ఎడిట్లో లో స్కిట్ కొంచెం డెవలప్ చేసి బాగుందని చెప్పి జడ్జిమెంట్ లాస్ట్ లో వచ్చేలా చేస్తే ఆ రెండున్నర లక్షల మంది సస్టైన్ అవుతారు తర్వాత మళ్ళీ మంచి స్కిట్లు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు లాస్ట్ స్టేజ్ ఎంటర్టైన్ అవుతారు కదా అని ఒకటి రెండు స్కిట్లు బాగా ఇలా ఎంత అంటే ఎన్ని రోజులు జరుగుతుంది షూట్ మొత్తం ఇది స్కిట్స్ అన్ని ఒక రోజులో రోజులో రెండు ఎపిసోడ్ పడతారు స్కిట్లు చేస్తారు ఒక ఒక రోజులో దానికి ముందు రోజు ప్రాక్టీస్ ఉంటది మొత్తం రెండు రోజులు ఎలా ఉంటదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత సరే నార్మల్గా పదో తారీఖు అనుకుందాం పదో తారీఖు జబర్దస్త్ షూట్ ఉంది పన్నెండో తారీఖు ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ ఉంటుంది తొమ్మిది జబర్దస్త్ ప్రాక్టీసు పదకొండు ఎక్స్ట్రా జబర్దస్త్ రిహార్సల్ ప్రాక్టీసు ఈ నాలుగు రోజుల్లో ఇవి రెండు ఎపిసోడ్లు అవి రెండు ఎపిసోడ్లు కొట్టేస్తారు అది ఒక షెడ్యూల్ మాకు మంత్లీ ఎన్ని రోజులు చేస్తారు రెండు సార్లు ఉంటుంది మాక్సిమం ఎప్పుడో ఒకసారి మూడు సార్లు ఉంటుంది అంతే ముందుగానే అంతే ముందుగానే డేట్లు పెడతారు ముహూర్తాలు చూస్తారు అన్ని ఫుల్ డే అవుతుందా నైట్స్ కూడా ఓ ఒకప్పుడు మరి దారుణంగా చేసేవారండి బాబు ఒకప్పుడు అయితే ఉదయం పదకొండింటికి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మూడు నరాలు కూడా అయిపోయింది మా వాళ్ళందరూ సార్ గోవా ట్రిప్ కి వెళ్ళారు గుర్తుందా మీకు ఎవరిదస్తు వాళ్ళందరూ తెల్లవారి ఏడున్నర ఫ్లైట్ అంటే మూడు నలభై ఐదు ప్యాకప్ చెప్పారు ఆ రోజు అప్పుడు పటాసు ప్రకాష్ అన్నది ఆరోజు కిట్ అప్పుడు అందులో చేశాను నేను అప్పుడు సో ఫుల్ అప్పుడు అయ్యేవి తర్వాత తర్వాత ఏంటంటే మరి అన్న నైట్లు అయితే అయిపోతుంది స్కిట్ ఎవరైతే ప్రాక్టీస్ చేసి వస్తారో వాళ్ళని ఎక్కించండి లేదంటే ఎక్కించడం మేనేజ్ చేయండి అని చెప్పి చెప్పేసరికి ఇంకా భయం పట్టుకొని త్వరగా చేయడం స్టార్ట్ చేశారు నైన్ థర్టీ నైన్ కల్లా అయిపోతాను ఇప్పుడు అన్నీ కూడా మార్నింగ్ లెవెన్ స్టార్ట్ అవ్వడం నైన్ కల్లా ఎండ్ ప్యాకప్ కొన్ని కొన్ని సార్లు అంటే స్కిట్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకున్నా మధ్యలో ఏదైనా సడన్ గా బ్రేక్ చేసినా కదా అలా ఉండదు జబర్దస్త్ స్కిట్ లో కట్స్ ఒకవేళ ఎవరైనా డైలాగ్ మర్చిపోయారు అనుకోండి స్కిట్ మధ్యలో ఆ మర్చిపోయిన దగ్గర ఒక ఒక రెండు మూడు సెకండ్లు ఆపి మళ్ళీ అందిస్తుంటారు పక్కన ఉన్న డైలాగ్ గుర్తున్న టీమ్ అన్ని గుర్తుపెట్టుకుంటాడు కదా ఆయన అందిస్తారు అనమాట అందిస్తే మళ్ళీ ఓకే సారీ సారీ అని చెప్పి కంటిన్యూ కంటిన్యూ అని చెప్పి అని చెప్తారు ఒక రెడీ కంటిన్యూ అండ్ డైరెక్టర్ అంటారు మళ్ళీ అక్కడ నుంచి రోల్ కంటిన్యూ అవుతుంటది ఒక్కొక్కసారి చాలా అంటే ఒక్కోసారి అనే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో సుధీర్ అండ్ టీమ్ వీళ్ళందరూ చెప్పారు మేము అసలు ప్రాక్టీస్ ఏ చేయలేదండి అంటే డైరెక్ట్ గా స్టేజ్ మీద వచ్చి చేసేస్తున్నాం అంటే అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అలాంటప్పుడు కూడా వాళ్ళకి టైటిల్ విన్నదిగా ఇస్తూ ఉంటారు చాలా సార్లు వచ్చాయి వాళ్ళకి అలాగే అంతెందుకు వాళ్ళు రీసెంట్ గా స్కిట్ చేశారు గెటప్ సీన్ అన్న విజయదేవరకొండ గారు వాయిస్ చేశారు డాక్టర్ క్యారెక్టర్ అన్నమాట

ప్రాక్టీస్ అవి ఏం చూపించమంటారు మిగతా టీములు అన్నిటిని ప్రాక్టీస్ చూపించమంటారు చంద్రన్న కూడా అంతే ఆయన ఉన్నప్పుడల్లా చంద్రాన్న ఎలా అంటే ఆయన మరీ ప్రొఫెషనల్ ఆయన చంద్రన్న హైలీ ప్రొఫెషనల్ ఒక ఇరవై స్కిట్లు పట్టుకుని వస్తున్నారు ఒకటేసారి ఇరవై స్కిట్లు రెండు స్కిట్లు కదా ఒక రోజుకి ఇరవై స్కిట్లు పట్టుకు ఆయన ఇలా ఒక బంచ్ ఇలా బండిలు పట్టుకుని వచ్చి పక్కన పెట్టి ఒకటి తీస్తారు ఇలాగా మొత్తం చదివి వినిపిస్తారు హైలీ ప్రొఫెషనల్ ఉంటుంది అంటే సగం మార్జిన్ కొట్టి సగమే స్కిట్ రాయడం మధ్యలో ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్లు చంద్ర గారిది మొత్తం ఉంటది హైలీ ప్రొఫెషనల్ ఉంటది ఆయన ఇప్పటికిప్పుడు అదే మెయింటైన్ చేస్తారు ఆయన మధ్యలో ఎక్స్ప్రెషన్లు స్క్రీన్ ప్లే అన్ని ఉంటాయి అక్కడ ఎలా కదలాలి ఎటు తిరిగి లోపలికి వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి అందులో చెప్తారు అది బాగుంది అనుకో డైరెక్టర్లు బాగుందని చెప్తారంటే అప్పుడు ఓకే డన్ అని చెప్పి అక్కడ ఇంకోటి తీసి చెప్తారు లేదు బాగాలేదంటే బాగాలేదు కొంత కొంతమంది కొన్ని వింటారనమాట మిగతా మిగతా వాళ్ళందరూ చూపించమని చెప్తారు పక్కా చూపించాలి మిగతా వాళ్ళందరూ వీళ్ళు ఏం జస్ట్ చెప్పేస్తే సరిపోద్ది అన్న వాళ్ళదైతే జస్ట్ లైన్ చెప్తే సరిపోద్ది ఇది చేద్దాం చంద్ర టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాం కొన్ని రోజులు అంటే కొన్ని వీక్స్ ఆయన మధ్యలో కనపడలేదు జబర్దస్త్ చేసినప్పుడు చంద్ర ఎందుకని చాలా సార్లు కనపడలేదు అనుకుంటా ఎందుకని అంటే రీజన్ ఏముంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో లేకపోతే ప్రొడ్యూసర్ తో గొడవ అయ్యి చంద్ర వెళ్ళిపోయారు అనే మాట విన్నాం నిజమా ఇది మరి అప్పుడు వెళ్ళిపోయింది ఎందుకో మనకు తెలియదు ఎందుకంటే మొదట్లో రెండు సార్లు వెళ్ళిపోయారు ఆయన అప్పుడు సంగతి నాకు తెలియదు మరి రీసెంట్ గా వెళ్ళిపోవడం అయితే మాత్రం నాకు తెలుసు అంతే అంత ముందు పేమెంట్ కోసం నేను ఒకసారి విన్నాను మరి పేమెంట్ తక్కువ ఇస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ పిలుపు వచ్చింది పేమెంట్ కొంచెం ఎక్కువ మాట్లాడారు జబర్దస్త్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము జబర్దస్త్ లో చేసామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి అవకాశాలు అలాగే వస్తాయి రీసెంట్ గా బిగ్ బాస్ వెళ్ళిన అవినాష్ చూస్తే అయితే ఈ క్రమంలో ఆయన కూడా చాలా సందర్భాల్లో ఆ షోలో కూడా కొన్ని మాటలు మాట్లాడారు నా లైఫ్ ఇది ఇంక నేను అది పూర్తిగా వదిలేసి వచ్చాను అన్నారు అంటే నిజంగానే జబర్దస్త్లోకి రావాలంటే అందులో చెయ్యాలంటే బాండ్ రాయాల్సి ఉంటుందా అందరికీ కాదు ఆర్టిస్ట్ లోకి ఏముండదండి టీమ్ లీడర్స్ కి ఈ మధ్య పెట్టారు అది కూడా అది కూడా ఎప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత అది తర్వాత పెట్టారు అదిరింద్ది అనేది ఒక టైప్ ఆఫ్ అది దాని ఏమంటారు ఆ ఒక చిన్న రిమైండర్ ఇచ్చింది అందరికి కూడా మెయిన్ మల్లెమాలకి అదిరిందుకి ముందు అసలు ఎక్కడా మాకు అగ్రిమెంట్లు లేవు అసలు ఏ స్వేచ్ఛగా బ్రతికే వాళ్ళు అందరూ కూడా

కట్టారా అంటే కట్టాను పది లక్షలు కట్టేసి వెళ్ళాను అన్నాడు ఆయన కూడా అదే జరిగింది అది అప్పుడే చెప్పాడు మాకు వాళ్ళ బ్రదర్ అజయ్ అప్పుడే చెప్పాడు ఐదు లక్షలు నేనే పట్టుకొని ఇచ్చాను పట్టుకుని వెళ్ళిచ్చాయి బట్ వచ్చేది అంత ఉంటుందా తర్వాత బిగ్ బాస్ మీద ఆయనకు వచ్చిందండి బాగానే వచ్చింది సో బిగ్ బాస్ మీద మధ్యలో ఒక చోట ప్రైజ్ అదే ఫ్యాషన్ షో లాంటి దాంట్లో బిగ్ బాస్ లోనే ఒక టాస్క్ లో గెలిచాడు అది కాకుండా ఇంకా వేరే వచ్చాయి తర్వాత బిగ్ బాస్ తర్వాత మొత్తం స్టార్మా అన్నిట్లోనే ఆయనే ఉన్నాడు ఆయన స్టార్మా ఈవెంట్ లో స్టార్మా ప్రోగ్రాముల్లో వేరే షోల్లో అన్నిట్లో ఆయనే ఉన్నాడు ఆయన మళ్ళీ తనకి జబర్దస్త్ లో ఎంట్రీ లేదా ఏ ఉండకపోవచ్చులేండి ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు ఓకే చాలా మంది ఉన్నారు కాబట్టి అవసరం ఉంటేనే కదా ఎవరైనా పిలిచేది ఇప్పుడు ఈసారి బిగ్ బాస్ కి ఎవరెవరు వెళ్లబోతున్నారు మీ పేరు ఉందని విన్నావు నిజమేనా లేదు ఇంకా అంతవరకు అయితే ఇంకా ఏం రాలేదు కానీ ఇంకా అంటే డిస్కషన్ సంగతి కూడా ఏమో నాకు ఏం తెలియదు గానీ నాకు నన్ను కూడా ఒకరు అడిగారు నువ్వు వెళ్తున్నావా అని చెప్పి నాకే ఇంకా ఫోన్ ఏం రాలేదు మీకు మీకు ఎట్లా బట్ అవకాశం వస్తే వెళ్తారా ఇంట్రెస్ట్ ఉందా మీకు చాలా ఇంట్రెస్ట్ అండి బిగ్ బాస్ అంటే మొదట చాలా సార్లు చెప్పాను కూడా నేను ఈ విషయాన్ని బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు అంటే అన్నారు జబర్దస్త్ నుంచి కూడా ఒకరిని ఖచ్చితంగా తీసుకుంటారు అని అన్నారు అంటే ఎవరని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికైనా అవకాశం వస్తుందా మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఏమో తెలిసినంత వరకు అయితే ఎవరు లేదు లాస్ట్ టైం నరేష్ అడిగారు ఓ అని విన్నాను నేను అంటే మా వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను వాడిని అడిగారు బట్ వాడు వెళ్ళడానికి భయపడి అయిపోయాడు ఆ తర్వాత అవినాష్ అన్నక ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి అది మరి ఇక ఏమో మరి తెలియదు కదా మరి ఈసారి కూడా తననే అడుగుతారు ఏమో మరి అసలు కన్ఫామ్ గా చెప్పలేము మనం ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి షణ్ముఖ జస్వంత్ షణ్ముఖ్ జస్వంత్ పేరు ఒకటి శ్రీరెడ్డి గారి పేరు ఒకటి సుధాకర్ కోమాకుల అదే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నాగరాజు ఆయన పేరు ఒకటి యాంకర్ శివ ఇంకేవో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కానీ అవి తెలియదు మనకి కూడా లాస్ట్ మినిట్ వరకు కన్ఫర్మ్ కాదా అని అంతే ఇంకా మీకు బాగా ఇష్టమైన మంచి ఎవరు అక్కడ జబర్దస్త్ లో గెటప్ సీన్ అంటే గెటప్ సీన్ అన్న చాలా మంచి వ్యక్తి అంటే అందరికి సపోర్ట్ చేస్తారు అండి అంతెందుకు లాక్డౌన్ టైంలో కూడా చిన్న చిన్న ఆర్టిస్టులు అందరికి కూడా పేమెంట్లు పంపించారు ఆయన అన్న అన్న కలిసి ఆ ఫోన్లు చేసి అరే ఖర్చులకు డబ్బులు మీకు ఎక్కడ నుంచి వస్తాయి పంపిస్తున్నాం కొంత తీసుకోండి జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి మళ్ళీ అవసరం ఏమైనా ఉంటే చెప్పండి ఫోన్ చేయండి మళ్ళీ పంపిస్తాము జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లాక్డౌన్ టైంలో కూడా అది మొత్తం అన్ని క్లోజ్ మే టైంలో లో ఆ టైంలో పంపించారు అందరికి అంత మంచి భాష అంతేందుకు ప్రసాద్ అన్నకి కిడ్నీలు ఫెయిల్ అని చెప్పి అసలు అంత ముందు తెలియదు ఆయనకి ఆ రోజే తెలిసింది బ్లడ్ వస్తుంటే ఏమైందని చెప్పి ఆయనకి అర్థం కాక ఆయన ఆలోచిస్తుంటే కిందనే గడబ్సీన రామప్రసాద్ అందరూ ఉన్నారట అప్పుడేది ఈవెంట్కి వెళ్ళి వచ్చారు ఆ డబ్బులు యాభై వేలు ఉంటే అలాగా ప్రసాదానికి ఇచ్చేసి ఎల్రా హాస్పిటల్ అని చెప్పి ఇదే విషయం ప్రసాద్ చెప్పాడు ఇదే ఇంటర్వ్యూలో చెప్తా అంత మంచి పర్సన్ ఆయన అసలు జెన్యున్ గా ఉంటారు నేను ఒక గొప్ప ఆర్టిస్ట్ అన్న ఫీల్ ఉండదు ఓవరాక్షన్ ఉండదు ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా కొంతమంది ఓవరాక్షన్ చేస్తుంటారు అక్కడ సుధీర్ అంటే శ్రీను కాదు సుధీర్ అన్న అంటే రామ్ కూడా చాలా ఇష్టం చెప్తున్నారు కదా టీం మొత్తం చాలా మంచి టీం అండి సన్ని అన్న సుధీర్ అన్న రాంప్రసాద్ అన్న గడప్ చాలా మంచి వాళ్ళు మొత్తం కూడా అంటే మొత్తం అందరూ కూడా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించే వాళ్ళే కానీ చాలా మంది చెబుతూ ఉంటారు రోజా గారు వెనకాల ఉన్నారు సుధీర్ వెనకాల అందుకనే తను అంత హైప్ సడన్ గా రావడానికి రీజన్ అని చెప్తూ ఉంటారు ఏం లేదు అప్పట్లో అయితే నాగబాబు గారు కూడా ఉన్నారు అలాగే అప్పట్లో నాగబాబు గారికి సుధీర్ అన్న అంటే ఇష్టమే అందరు కలిసి ఇళ్ళకి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవారు నిహారిక మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా మంది పిలిచి మరి పార్టీ ఇచ్చారంట అదే చెప్తే పర్సనల్ గా ఓన్లీ జబర్దస్త్ ఆర్టిస్ట్ అని పిలిపించారు చిరంజీవి గారికి కూడా గెటప్ సీన్ అన్న అభి అన్న చాలా అభిమానం చిరంజీవి గారికి కూడా ఆ చిరంజీవి గారు అభియస్లీ అందరికీ రెస్పెక్ట్ చేస్తారు కానీ గెటప్ సీన్ గారిని చూసా అయ్యో సీన్ గారు రెండి కూర్చోండి మాట్లాడినాను అంత ఉంటది గెటప్ సీన్ అంటే అక్కడ సిచ్యువేషన్ అన్నది ఏంటంటే మీలేవరి కోటేశ్వరికి చిరంజీవి గారు చేసినప్పుడు అభియాన్న ప్రోగ్రామ్ కి మెయిన్ పర్సన్ గా చేసారు అక్కడ సో అలా కూడా కొంత ర్యాప్ ఉంది వాళ్ళకి అలా అన్ని ఉన్నాయి గా మెగా ఫ్యామిలీతో మంచి కాంటాక్ట్స్ అయితే అందరికీ ఉన్నాయి కానీ కొంతమంది మంచివాళ్ళు బాగా అభియన్న గెటప్ సీన్ అన్న చాలా మంచివాడు ఆటిట్యూడ్ ఏమి ఉండదు వాళ్ళకి